హాయ్ అండి. 2024 4వ డేటు ఆగస్టు 4 అమావాస్య వస్తుంది కదా అండి. ఇది చాలా పెద్ద అమావాస్య అన్నమాట. ఇది 50 సంవత్సరాలకు ఒకసారి వస్తుందండి. ఇది చాలా విశేషమైన అమావాస్య. ఆ రోజు ఒక పరిహారం చేయాలన్నమాట. అయితే అందరూ మగపిల్లలు ఉన్నవారే ఈ పరిహారం చేయాలని అంటున్నారండి. కానీ ఆడపిల్లలు ఉన్న వాళ్ళు కూడా ఖచ్చితంగా ఈ పరిహారం చేసుకోవచ్చు. ఆ రోజు అమావాస్య ఆగస్టు 4 కదా అండి. ఆ రోజు చేసుకోండి పరిహారం, అందరికీ చాలా బాగా జరుగుతుంది. ఆ పరిహారం ఏంటో ఇప్పుడు నేను చెప్తానండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఆషాఢమాసంలోనే చివరి రోజైన అమావాస్యను చుక్కల అమావాస్య అని కూడా అంటారండి. ఆ రోజు గౌరీ వ్రతం కూడా చేసుకోవచ్చు అన్నమాట. ఈరోజు పితృదేవతలను స్మరించుకొని గౌరీ పూజ చేసిన, దీప పూజ నిర్వహించిన గొప్ప ఫలితం అనేది లభిస్తుందండి మనకి. ఈ విధంగా చేస్తే గొప్ప ఫలితం లభిస్తుందని శాస్త్రాలు మనకు చెబుతున్నాయన్నమాట. ఇలాంటి రోజు కోసం తాంత్రికులు, సాధువులు ఎదురు చూస్తూ ఉంటారన్నమాట. ఇది అంత పెద్ద అమావాస్య అన్నమాట, చాలా విశేషమైనది కూడా. పంచాంగం ప్రకారం జనవరిలో వచ్చే మకర సంక్రాంతికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఆషాఢ మాసంలో వచ్చే చివరి అమావాస్యకు కూడా ఎంతో ప్రాముఖ్యత ఉంది. కర్ణాటక సంక్రాంతికి కూడా ఎంతో ప్రాముఖ్యత ఉంది. మకర సంక్రాంతికి ఉత్తరాయణం మొదలైతే కర్ణాటక సంక్రాంతికి దక్షిణాయనం మొదలవుతుందన్నమాట. మనం చేసే పరిహారం ఏంటంటే, పిల్లలకు, మగపిల్లలకు కానీ ఆడపిల్లలకు కానీ చేసే పరిహారం ఏంటంటే, కల్లుప్పు ఉంటుంది కదండి, దొడ్డుప్పు, ఆవాలు, 2 ఎండు మిరపకాయలు, ఎడమ చేత కుడి చేత 2 చేతులు తీసుకొని వాళ్ళకు దిష్టి తీయాలండి. తల నుండి కాలు వరకు దిష్టి తీయాలి 3 సార్లు. 3 సార్లు ఎడమ చేతితోటి, 3 సార్లు కుడి చేతితోటి తీయాలి. ఇలా తీయడం వల్ల వాళ్ళకు దిష్టి అనేది పోతుందన్నమాట. వాళ్ళు ఎదుగుదలకు కూడా మంచిగా ఉంటారన్నమాట, చదువులో కూడా రాణిస్తారు. ఇలా ఎన్నో విషయాలు వాళ్ళకి మంచి జరుగుతాయన్నమాట. ఇలాంటి అమావాస్య 50 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది కాబట్టి మనం అందరం ఈ పరిహారాన్ని పాటించాలని కోరుకుంటున్నానండి. ఇంకొక పరిహారం ఏంటంటే, మనకు లవంగాలు ఉంటాయి కదండి, లవంగాలకు ముంగట పువ్వులు ఉండాలి. అవి 5 లవంగాలు లక్ష్మీ అమ్మవారి పటం ముందు పెట్టి దీపారాధన చేసుకోవాలి. ఇలా చేసినా కానీ మనకు ధాన్యము, లక్ష్మి, బాగా సిరి సంపదలు వస్తాయన్నమాట. ఇలా కూడా చేసుకోండి ఈ అమావాస్య రోజు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.